2005తో నీ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, 4000 నిరుద్యోగ వృత్తితో ఎకానమీ ఆయన ఇంతకాలం ఇవ్వాలి, ఎందుకు చేయాలి? జీవితం మొత్తం ఆ 4000 ఇంట్లో తీసుకొని నాకు ఓటేస్తూ ఉండమని చెప్పాలి, చెప్పడం ఏం లేదు కాదు. సర్కారీ ఉద్యోగాలు కూడా అందరికీ ఇవ్వాలి, ఏ సర్కారు కూడాను. మేము వచ్చినా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేయలేమని అంతమంది లక్షల మంది, కానీ అంతే స్థాయిలో సంపాదించే దారి చూపించేటట్టు ఒక సత్తా ఆలోచన మా ఐడియాలజీ ఉన్నది. సో కాబట్టి పార్టీ యొక్క బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్ అనేది అదే, అవకాశవాద రాజకీయం కాదు, ఫ్రీ బీజ్ మొత్తం ఇచ్చేయడం కాదు. మేము మంచి పరిపాలన అందిస్తాం, ఆ క్షమత మాలో ఉంది, మమ్మల్ని నమ్ముతారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు ఎవరేమి అన్నా ఈ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఐడెంటిటీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించాలి ప్రజలు? కేంద్రంలో మీరు ముఖ్యం ప్రధానమంత్రి అయ్యేది లేదు, లేకుంటే 16-17 కన్నా మించి పోటీ చేసేది లేదు, గెలిచుండేది దేవుడేరుగా. సో మీ రోలే జాతీయ రాజకీయాలు లేనప్పుడు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? వెన్ కాంగ్రెస్ పార్టీకి ఆ నమ్మకం లేక 29 పార్టీని కలుపుకొని ఎవరా ఎవరా లీడర్ అని చెప్పేసి ఇండీ అలయన్స్ అని చెప్పి పేరు మీద ఇండియా అని వాళ్ళు చెప్పుకుంటారు, ఇండీ కూటమి ఫామ్ చేసి ఇప్పటికీ ఒక కొలిక్కు రాక ఎవరు నేత అని చెప్పుకునే పరిస్థితులు లేరు ఈ దేశంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అవసరం లేదు భారతీయ జనతా పార్టీ ఉన్న తర్వాత, మోదీ గారు ఉన్న తర్వాత. సో మోదీ గారిని 3వ ఈ దేశ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. ఆ గెలుపు ఆ వాతావరణంలో తెలంగాణలో కూడాను అదే వాతావరణం ఉంటే 10 క్రాస్ అయితే నాకు విశ్వాసం ఉన్నది. 1 ప్లేసు నిజామాబాద్ స్టాండ్స్ అయితే 60 ఉంటుందా 50 ఉంటుందా మొత్తం మీద బీజేపీ సౌత్లో? డెఫినెట్గా 50 టచ్ చేస్తాం మేము ఈసారి, మాకు విశ్వాసం 50 డెఫినెట్, లక్ష్యం అయితే ఉన్నది 50 టచ్ చేయాలి. సో ఈసారి తెలంగాణ కర్ణాటకలో పెద్ద స్టేక్ ఉంటుంది, మిగతా రాష్ట్రాల్లో కొంత ఉంటుంది, తమిళనాడు కొంత ఉంటుంది, బట్ ఈ 2 రాష్ట్రాలు మేజర్ రోల్ ఉంటుంది. ఓకే, సో 40 క్రాస్ అయిపోతాయి ఎట్టి పరిస్థితి. నేను ఇందాక క్వశ్చన్ అడిగాను, 3 వర్గాల్లో 3 ఉన్నారు, 3 అంతా కూడా వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు, అది దాంట్లో మీరు ఏ వర్గం? మీరు ఏ వర్గం? నేను భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు వర్గం, నాయకు పార్టీయే నాకు పరమావధి, పార్టీ నిర్ణయమే శిరోధార్యం నాకు. సర్వ ముగ్గురు ఒప్పుకోరండి, నేను ఎవరికి వాళ్ళు ప్రపోజ్ చేస్తేనే మీకు సీట్ ఇస్తారు, నేను అట్లా అనుకోను. అలా అయినా అనుకోరు? అది ఆ లైన్ అనుకోను, అట్లా ఆలోచిస్తారని నేను కూడా అనుకోవడం లేదు. ఓకే, ఆ లైన్లో నాకు జై కొడతా అంటే నీకు ప్రపోజ్ చేస్తా అనుకోరు. వాళ్ళు కూడా ప్రపోజ్ చేసేటప్పుడు కూడా ఎవరికి ప్రపోజ్ చేస్తున్నారని నలుగురు తెలుస్తారు. హెల్దీ అట్మాస్ఫియర్ ఉందండి ఇప్పటికీ బీజేపీలో, రాష్ట్ర బీజేపీ. కొత్త వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తుండొచ్చు, నా మనిషి కావాలి, నా వానికి ఇవ్వాలి, ఆయనకు రావద్దని ఎవరైనా కొత్త వాళ్ళు ఉండొచ్చు, కానీ అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పటికే. కానీ పాత వాళ్ళందరూ కూడా పార్టీని లీడ్ చేస్తారు, నిర్ణయాధికారం నిర్ణయం చేసేటువంటి టీం ఉంటుంది, వాళ్ళంతగా బాగా ఆలోచిస్తారు. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలిగే శక్తి ఉండాలి ఎంపీగా పోటీ చేయాలంటే, అవునా కాదా? మరి అది ఆ రకమైన వాతావరణం అసలు బీజేపీ ఉందో లేదో నేను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అయితే చూశాను, పెద్దగా అలాంటి ప్రభావం అయితే ఎక్కడ కనపడలా. ఇవన్నీ కూడా సమీక్షలు బయట పడతాయి, అంతేనా? ఎంత చెప్పి ఎంత ఖర్చు చేస్తావు చేస్తామని చెప్పి చెప్పినారు, ఎంత చేసినారు అన్నీ కూడా ఏదైనా లోపాలా, లేకుంటే జడ్జిమెంట్లో నిర్ణయం తీసుకోవడంలో తప్పు జరిగి ఉంటే, లేకుంటే మిస్అండర్స్టాండింగ్ ఉంటే, బాగా ఊహించుకుని ఉంటే దాన్ని ఈ రాబోయే ఎన్నికల్లో సరి చేసుకుంటారు, ఇంకోసారి అటువంటి మాటలకు నమ్మకుండా చూస్తారు. నా గురించి నాకేం ప్రాబ్లం లేదు ఆర్థికంగా బరాబర్. సో చివరిసారైనా నాకు ఇవ్వండి అని అడుగుతున్నా. ఇప్పుడు 60 సార్ నా ఏజ్, 60నా? 60 కావాలి, నాకు అవకాశం ఉన్నా. 2 సార్లు అవకాశం ఉంటుంది డెఫినెట్గా నాకు ఇవ్వాలి కదా. అవును, 43 పార్టీకి నేను ఇస్తుంటే టైము, ఒకసారి అవకాశం. అంటే 23 ఇయర్స్ కాలేజ్ లైఫ్ నుంచి నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పార్టీ ఫార్మ్ అయింది 1980. ఆ ఫార్మ్ అయిన 2-3 నెలలకే నాకు బాధ్యత యువమోర్చా బాధ్యత వచ్చింది. ఓకే, సో వెరీ ఫస్ట్ డే నుంచి బిగినింగ్ నుంచి పార్టీలో కార్యకర్త. మధ్యలో 2 ఇయర్స్ విద్యార్థి పరిషత్ పోయి పనిచేయమంటే జిల్లా ప్రముఖ, మధ్యలో 2.5 ఇయర్స్ నిజామాబాద్ జిల్లాకి, నిజామాబాద్ జిల్లా. సో ఆ రకంగా సో జిల్లాతో ఎక్కడ కూడా మీరు డిస్కనెక్ట్ అయ్యే ఉన్నారు, కానీ డిస్కనెక్ట్ అవ్వాలి ఎక్కడ కూడా కాలేదు, అందుకే అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. డెఫినెట్ ఆ యొక్క ఉన్నది నాకు కాన్ఫిడెన్స్. కొంత యువశక్తిని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి సార్.
ఏముండదు పార్టీలో, పార్టీ కోసం తయారైన కార్యకర్తలు అందరు పార్టీ కోసం పనిచేస్తారు, వ్యక్తి కోసం పనిచేయరు. వ్యక్తి పూజ లేదు కాంగ్రెస్ పార్టీ లాగా మీద అంటారు. బీజేపీలో బీజేపీలో వ్యక్తి పూజ చేసేటట్టు ఉండదు. అగర్చే ఉన్నాయి ఉంటే కింటే వారికి ఏ రకంగా జవాబు చెప్పాలని చెప్తారు, సరి చేసుకోనికి సవరించుకోనికి డెఫినెట్ జరుగుతుంది. మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అనుకున్న స్థానాలు గెలవలేకపోవడానికి కారణం ఏమన్నా నేను ప్రత్యేకంగా కారణం ఉందా వ్యక్తి పూజకే? వ్యక్తి పూజ అంటూ ఏం లేదు. ఐ మీన్ ఒకళ్ళని పైకెత్తేయటం బాగా, లేకపోతే లోపల ఉన్న వర్గాలు కొట్టుకుంటూ కొట్టుకోవటం, లేదా పోరాడలేకపోవటం, లే అట్లా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ క్యాండిడేట్ ఆ ప్రాంతాల్లోనే పరిమితం పనిచేసుకుంటారు కాబట్టి పెద్ద నాయకులు వచ్చి చేపించేది ఏముండదు, పబ్లిక్ అడ్రస్ చేసిపోతారు. 2022 జనవరి వరకు సిచ్యువేషన్ ఉంటే అదే చెప్తున్నా. ఆ తర్వాత మారిపోయింది. మారిన రాజకీయాలు, ఒకటి కర్ణాటకలో గెలవడం వాళ్ళకు ఉత్సాహం వచ్చింది, రెండోది అతి కోపం కేసీఆర్ సర్కార్ మీద. ఆ కోపం కాస్త ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ సర్కార్ దించాలని ఒక ఆలోచనలో ఉన్నటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ ప్రజలు వాళ్ళకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కనబడింది. ఫ్రీ కావచ్చు, ఆరు గ్యారంటీలు, గ్యారంటీలు, ఆరు గ్యారంటీలు, కర్ణాటక రిజల్ట్ ఇక్కడ ఆరు గ్యారంటీలు. అక్కడ కొద్దిగా కానీ మధ్యప్రదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కానీ ఎక్కడా కనిపించలే. రాజస్థాన్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చు కానీ, బట్ వాళ్ళు అది దాన్ని పక్కన పడేసేసి బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం రిజల్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంది? యాంటీ ఇన్కంబెన్సీ లేనట్టే కదా. లేనట్టే కదా. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఒపీనియన్ ప్రజలు ఇచ్చినారు. అవును, మధ్యప్రదేశ్లో సర్కార్ మా సర్కార్ అనేది అవన్నీ గెలిచినప్పుడు తెలంగాణ విషయంలో ఎందుకు? ఇప్పుడు ఆయన అసెంబ్లీ కంటే మూడో శక్తి ఉండే కాబట్టి కాంగ్రెస్ చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గారిని చూస్తారు. జాతీయ రాజకీయాల యొక్క మైండ్ పర్సెప్షన్ ప్రజలది వేరుంటుంది, థింకింగ్ ప్రాంత లోకల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరుంటుంది. ఈ ఎలక్షన్లో తప్పనిసరిగా మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తారు.